నాకు కూడా దీంట్లో కిక్కు కనపడలే. ఎందుకు కనపడలే అంటే, శ్రీరామ్ కావచ్చు, సూరి కావచ్చు, మధు కావచ్చు, రంగనసిత్ కావచ్చు, వీళ్ళన్నా ఒక రకం పొద్దున్న లేచిన నుంచి ఒక పూట కావంటే ఒక పూట కనపడతా అంటారు. రంగనసిత్ అంగట్లో ఉన్నా కనపడతా అంటాడు, సూర్య ఎప్పుడో ఉన్న 4 నెలలు 6 నెలలకైనా కనపడతా అంటాడు, శ్రీరామ్ ఎప్పుడన్నా కనపడతా అంటాడు. ఇతను అసలు ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఈ 4వ తేదీ తర్వాత ఇతను ఉంటాడో తెలియదో తెలియదు, పోతాడో తెలియదు. అతన్ని పట్టుకొని ఊగుతున్నారు వీళ్ళంతా కూడా. నాకు తెలుగుదేశం వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే పాపం 5 ఏళ్ళుగా వాళ్ళు జెండా మోస్తున్నారు, ఇప్పుడు 3 జెండాలు మోస్తున్నారు అనుకోండి. ఒకటి కాదు, 2 కాదు, ఒకటి జనసేన, ఒకటి బీజేపీ, ఒకటి తెలుగుదేశం జెండా, 3 జెండాలు మోస్తున్నారు అనుకోండి. వాళ్ళని చూస్తా అంటే జాలేస్తుంది. వీళ్ళు అంత గొడ్డు కష్టం పడుతున్నారు, నిన్న మొన్న వచ్చినప్పుడు మాత్రం బ్యాగులు ఎత్తా పోతున్నారు వాళ్ళ దగ్గర. వీళ్ళు చూస్తుంటే అట్లా కష్టపడతానే పోతున్నారు అన్నమాట. అది వాళ్ళ దరిద్రమో పాపం ఏమనుకుండే గీత అంటే అది అట్లా మోత్సానే ఉన్నారు. వాళ్ళు జనసేనకు వచ్చినా మోత్సా అంటారంట, తెలుగుదేశానికి వచ్చినా మోత్సారంట, బీజేపీకి వచ్చినా మోత్సారంట, సూర్యకి వచ్చినా మోత్సారంట, శ్రీరామ్కి వచ్చినా మోత్సారంట, జనసేనకు వచ్చినా మోత్సారంట. లాస్ట్కు సత్యకుమార్ ఎవడో మన ఊరోడు కాదు, మన రాయలసీమ ప్రాంతం కూడా ఏడో మరాఠీ, అతనికి జెండాలు మోస్తారని అంతకంటే కర్మ ఏడన్న ఉంటుంది పాపం వీళ్ళకు. వీళ్ళు జెండాలు మోసేది ఉంది, కొత్తగా వచ్చిన సూట్ కేసు బ్యాగులు మోసుకుంటూ పోయేది ఉంది. అట్లా తయారైంది ధర్మవరం రాజకీయ. పాపం అనిపిల్లలు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తా అంటే. మంచో చెడు తిట్టుకుంటుంటామో కొట్టుకుంటున్నామో, మన ఊరోడు ఏంటో సరిపోయేది కదా. పొద్దున్నే లేచంటాడు, పొద్దున్నే ఉంటా అంటాడు. ఈయన తిట్టల్లన్నా ఈయన అన్నల్లన్నా ఈరోజు ఉంటాడు పోతా అంటాడు, ఈయనేందంటావు పానే పద్ధతికి దాకు తయారవుతా అండి. అట్లుంది రాజకీయం. అంతేగానా లేదా తల్లి, ఈ 13 దాటితే ఎవడు దొరకడు కూడా దొరకడు. ఇప్పుడు అంతా ధర్మవరంలో దగ్గర 2,000-3,000 మంది ఉన్నారు. బీజేపీ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మదనపల్లె వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పాపం ఒకరిని తేడా పెట్టాకలా లేందల్లా ఎవడంటే ధర్మవరం వాళ్ళే లేందాడనమాట. అన్ని ఊరు వాళ్ళు ఉన్నారు, లేని ఓన్లీ ధర్మవరం వాళ్ళు మాత్రమే లేరాడ. పాపం అంత కూళ్ళ బతుకులు అయిపోయినాయి వాళ్ళు. 300 కూలీలు ఇచ్చి జనాలు తీసుకొని రావాల, 300,000 కూలీలు ఇచ్చే కానీ పార్టీలో చేర్చుకోలేరు, 300,000 ఇచ్చే కానీ పెద్ద పెద్ద కండువాలు పడవు వీళ్ళకు. అన్నీ ఒక్కోదానికి ఒక ప్యాకేజ్ పెట్టుకుంటూ పోయినారు. మామూలుగా మనం పోయినప్పుడు చూస్తుంటాం కదా, కేదార్నాథ్ ప్యాకేజ్, ఇట్లా ప్యాకేజ్కి అట్లా ప్యాకేజీలు తయారైనాయి దీనిలోకి. మామూలుగా జియోది కూడా పెట్టింటాడు, 2 ఇళ్ళకేసే టాపప్ ఇట్లా ప్యాకేజీలు అని. అట్లా వీళ్ళ ప్యాకేజ్ వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది అంటే, నాకు శ్రీరాము సూర్యును వీళ్ళన్నా ఉంటా అంటే మనం పొద్దున్న లేచిన నుంచి చూసుకునేమో రోజు ఏదో కిక్ అన్నా ఉంటా అంటే. వీళ్ళు చూస్తే బానిసలు అయిపోయినారు వాళ్ళకు. ఏదేమిటి కానీ వాళ్ళ కర్మ అది, మనమేం చేయలేం. ఎవడైనా కానీ లోకలోలు కావాలా అని చెప్తాను. నాకు బాగా గుర్తు, మధు అయితే లోకలే ఉండాలా, లోకల్ నేను 18 ఏళ్ళైంది, నేను నా లోకల్ అనుకుని చెప్పి నన్ను అనేవాడు. ఈరోజు మన రాష్ట్రమే కాదు మరాఠీ, అతన్ని ఎంటేసుకొని తిరుగుతున్నాడు. అతనికి ఏమంటిందో ఏమో తెలియదు, ఏం ముట్టిందో మనకు తెలియదు, కానీ అట్లా తయారైనా అనమాట. ఒకటి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పలికేవాడు ఈ నియోజకవర్గంలో ఉన్నాడంటే 24 గంటలు పలికేవాడు, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తి పలకరించేవాడు ఒక్క కేతిరెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.